అసలు బెంగాల్ టైగర్ అంటే ఏంటి? బెంగాల్ టైగర్ దాని బలం ఎంత? పౌరుషం అనే పదం ఎలా ఉంటుందో బెంగాల్ టైగర్ని చూస్తే అర్థమవుతుంది. బెంగాల్ టైగర్ ఎంతో క్రూరమైన జంతువు. బెంగాల్ టైగర్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ మై ఛానల్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇలాంటి వీడియోస్ చేయడానికి నాకు మంచి సపోర్ట్ ఇవ్వండి. మేము ముందు ఉంచుతాను మరెన్నో కొత్త కొత్త వీడియోస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ ఇలాంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలనుకుంటే కిందన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు టాపిక్లోకి వెళ్దాం. మన భూభాగంలో 1200 ఏళ్ల క్రితమే బెంగాల్ టైగర్స్ అడుగుపెట్టాయి. సైబర్ టూత్ అనే డైనోసర్ కాలంలోనే ఇవి అడుగుపెట్టాయి. వీటి భిన్న దశలో 1000 కేజీల బరువు పెరిగాయి. ఇప్పుడు ఆధునిక కాలంలో సుమారు 300 లేదా 400 కేజీల బరువు పెరుగుతూ వచ్చాయి. దానికి కారణం మన వాతావరణ మార్పుల వల్ల ఇవి బరువు తగ్గుతూ వచ్చాయి. బెంగాల్ టైగర్ చాలా క్రూరమైన జంతువు. వీటికి పోటీగా ఏ జంతువులు వచ్చినా వాటిని ఇవి ధైర్యంగా బలంగా ఎదుర్కొంటాయి. ఒక్క మాటలో చెప్పాలంటే మట్టి కరిపిస్తాయి. వీటి అంచనా ప్రకారం ఇవి సుమారు 10,000 పౌండ్ల శక్తిని విడుదల చేయగలదట. ఇది ఒక అంచనా మాత్రమే అని శాస్త్రవేత్తలు చెబుతూ వచ్చారు. వేటాడే కొన్ని సందర్భాల్లో వీటి ఆకారం కంటే పెద్ద జంతువులతో చేసే యుద్ధంలో బెంగాల్ టైగర్కి గాయాలైనా అవి మాత్రం వాటి వేటను ఆపవట ఎలా అయినా ఎరను సొంతం చేసుకుంటాయి. ఇవి ఎంతో తెలివిగా వేటాడటం ప్రారంభిస్తాయి. బెంగాల్ టైగర్స్కి వేటాడే ఆహారాన్ని ఎంచుకోవడం చాలా ఇష్టం. అందుకే ఇవి మాటు వేసి వేటాడతాయి. ఇక యుద్ధానికి వస్తే శత్రు శేషం మిగల్చకుండా చేస్తాయి. భయంకరమైన పోరును కొనసాగిస్తాయి. ఆఫ్రికన్లో బెంగాల్ టైగర్లను రియల్ వారియర్స్ అని కూడా అంటారు. మన ఇండియాలో కూడా బెంగాల్ టైగర్స్ను ఒక హిస్టరీ ఉంది. మన ఇండియన్ రాజు టిప్పు సుల్తాన్కు బెంగాల్ టైగర్ అంటే చాలా ఇష్టమని అంటూ ఉంటారు. అందుకే తన జెండాపై బెంగాల్ టైగర్ ప్రతిబింబం ఎంతో ఇష్టమైన డిజైన్స్తో చేయించబడి ఉంటుంది. బెంగాల్ టైగర్ మీద ఉన్న తన ఇష్టాన్ని ప్రపంచవ్యాప్తంగా తెలిసేలా చేశాడు. యూరోపియన్లో సిపాల మీద బెంగాల్ టైగర్ వేటాడి చంపినట్టు ఒక బొమ్మను చాలా అందంగా రూపొందించాడు. బెంగాల్ టైగర్కి ఎంతో శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. ఇవి పౌరుషంతో విసిరి పంజా 3.5 టన్నులు ఉంటుందట. బెంగాల్ టైగర్ ఎంతో బలమైన జంతువు. బెంగాల్ టైగర్ మన జాతీయ జంతువు కూడా. మనతో పాటు బంగ్లాదేశ్, మలేషియా, సౌత్ కొరియా దేశాలకు కూడా పులి జాతీయ జంతువే. పులులు ఎక్కువగా నివసించే దేశాల్లో మన భారతదేశం మొదటి స్థానంలో ఉంది. పులుల సంరక్షణ మన అందరిది. ఎందుకంటే బెంగాల్ టైగర్కు మన దేశ సాంప్రదాయాలకు ఎంతో దగ్గరి బంధం ఉంది. మన దేశంలో కూడా పులులు అంతరించిపోతున్నాయి. ఒకప్పుడు బెంగాల్ టైగర్స్ వేలల్లో ఉండేవి, ఇప్పుడు 100ల్లో ఉన్నాయి. రాను జూలో తప్ప బయట కనిపించవని అర్థమవుతుంది. వేటగాళ్ళ వల్ల అడవులు, అడవు జంతువులు అంతరించిపోతున్నాయి. ఇక ముందు పుస్తకాలు తప్ప బయట కనిపించవని అని చెప్పుకోవాలి. నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి నా విన్నపం, మీ దగ్గరలో ఉన్న అడవుల్లో అయినా, అక్కడ బ్రతికే చిన్న చిన్న జంతువులైనా కానివ్వండి, పెద్దవి కానివ్వండి, వాటికి ఎలాంటి ఎవరి ద్వారా ఎలాంటి హాని జరగకుండా చూడండి, చేయనీయకుండా చూడండి. జంతువులను వేటాడి ఆహారంగా చేసే జనాల నుంచి మనం కాపాడుకుందాం. ప్లీజ్ హెల్ప్ చేద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరిన్ని యానిమల్స్ టాపిక్స్తో మీ ముందు ఉంటాను.